వాకిలించాల వారికి నమస్కారం. చూసే వైద్యులకు, పేషెంట్లకు, రకరకాల అందరికి, ఆడవాళ్ళకు, మొగళ్ళకు నా మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకుంటూ, ఒకటి, చాలామందికి మగపిల్లలకు ఆసీకులు, గుట్కాలు, మందు, రకరకాల ఫుడ్డు తిని బాడీలో సంతాన పురుగులు తక్కువైంటాయి. సంతాన పురుగులు తక్కువైనప్పుడు వాళ్ళు ఎన్నో మంది డాక్టర్ల కాడికి పోయి ఎన్నో గుళికలు వాడి, ఎన్నో రకరకాల ఫుడ్డు వాడి, రకరకాల మందులు వాడి, కాణాలు పెరగక ఇబ్బంది పడి, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకు కాణాలు లేవనేది పెళ్ళి అయినాక తెలుస్తుంది. పెళ్ళి పిల్లోని పెళ్ళికూతుర్ని బాగుండాలని మంచి కట్నం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మంచి అదివేలు అన్నీ వాళ్ళకు అన్ని పెట్టి పిల్లని ఇస్తారు. పిల్లనిచ్చిన తర్వాత పిల్లోని కాడ అన్ని విధాలు బాగుంటే పిల్లకు కానీ పిల్లోనికి కానీ సంతానం అవుతారు. పిల్లోని బాగాలేక ఇవన్నీ పిల్లి షెడ్డు అలవాట్లన్నీ నేర్చుకోవడం. ఎందుకంటే ప్రతి మనిషి ఇప్పుడు, ప్రతి వాళ్ళు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు మగపిల్లోడు తల్లిదండ్రి అద్దులో ఉండి, అమ్మనాయన మాటకు బాగా కట్టుబడి, మంచిగా ఆరోగ్యంగా ఉండి చెప్పిన మాటని తల్లి అట చెప్తే, తండ్రి అట చెప్తే వినేవాడు. ఇంకోటి, ఈ సెక్సు అనేది ఆడపిల్లలు మగవాళ్ళు కలిసేది అనేది ఉరివే తెలియదు. ఎవరో పెళ్ళి అయినాక అత్తనో మామనో ఎవరో చెప్తారా ఇట్లా చేయాలి అట్ట చేయాలని చెప్తే నేర్చుకునే వాళ్ళు. కానీ అది తినప్పుడు ఇప్పుడు ఏముందంటే, ప్రతి వారిని చిన్నపిల్లలు కూడా యూట్యూబ్లు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, రకరకాల అల్లర్లు వచ్చినాయి. అందుకోసం ప్రతి వానికి చిన్నపిల్లోడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాటితే సెక్స్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. వాళ్ళు తెలక టీవీలలో చూసి, దానిలో చూసి, దీనిలో చూసి చేత కొట్టుకొని అంగణం చిన్నగా అయిపోయి కాణాలు లేక పెళ్ళైన తర్వాత బాధపడుతుంటారు. 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పిల్లలక బాధపడుతున్నకు మన కాడ చెంచుగిడ్చిన వైద్యంలో చక్కని వైద్యం. 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్లు చూపిస్తాను. ఈత చెట్టు అనేది ఒకటి ఉంటుంది, ఇది ఈత చెట్టు. తర్వాత ఇది అడవి మల్లె, జాజి మల్లె, అడవి మల్లె, అడవి కమ చెట్టు అంటే ముళ్ళు ఉంటాయి చెట్టుకి, అడవి మల్లె చెట్టు. ఇది అడవి మల్లె చెట్టు, ఆ 2 ఈత చెట్టు. చెట్టు నిండా ముళ్ళే, చెట్టు మొత్తం ముళ్ళే. ఈ చెట్టుకు ముళ్ళు, పూలు కూడా పచ్చగా ఉంటాయి. ఇవి ఈ కనకంబరాలు, అడవి కనకంబరాలు అంటారు. అడవి కనకంబరాలు అంటే ఊళ్ళో కూడా కనకంబరాలు చెట్టు ఉంటాయి, అడవి కనకంబరాలు చెట్టు వేరే ఉంటుంది. ఈ అడవి కనకంబరాలు, ఈ చెట్టు ఈత చెట్టు, ఈత చెట్టు వేరు. ఈత చెట్టు ఏరు. ఈ ఈత చెట్టు ఏర్లు, ఈత చెట్టు ఏరు, ఇవి ఈత చెట్టు ఏర్లు. ఏర్లు దొక్కోవాలి చెట్టు దూరం ఎక్కడన్నా ఉండే కానీ ఇసుక భూమిలో ఎక్కడన్నా పోయి ఏర్లు, ఈత చెట్టు ఏర్లు, కనకంబర చెట్టు ఏర్లు, కనకంబరాలు పూలు, ఈత చెట్టు పండ్లు, ఈత చెట్టు పండ్లు, ఈత చెట్టు ఏర్లు, కనకంబరాలు పూలు, కనకంబరాలు ఏర్లు. ఈ సమూలంగా తీసుకొని నీళ్ళలో ఆరబెట్టి చూర్ణం తయారు చేసి, ఈ చూర్ణాన్ని మనం కలకండైనా కలుపుకోవచ్చు, లేకుంటే చక్కెరైనా కలుపుకోవచ్చు, లేకుంటే బెల్లమైనా కలుపుకోవచ్చు. ఈ పూర్ణం అనేది పొద్దున పూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు, ఈ 3 పూట్ల వాడాలి. 3 పూట్ల వాడేటప్పుడు, ఈ చూర్ణం వాడేటప్పుడు మనిషి పథ్యం ఉండాలి. ఏమంటే చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగపిండి, మత్తు పదార్థాలు, గుట్కాలు, చిమ్లాలు వేసుకోవాలి. భారీగా పడతారు, సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి కానోళ్ళైనా వాడచ్చు, పెళ్లి లేనోళ్ళైనా వాడచ్చు. మగపిల్లోనికి చాలా బలం, ఇవి సంతానం పురుగుల కోసం చాలా పెద్ద బలము. ఇది 100% కాదు, 1000% కాదు, 1000000% ఛాలెంజ్ ఇస్తా. ఈ వైద్యం వాడేటప్పుడు మీకేమైనా కానీ, అయ్యా ఎంత డబ్బులు ఖర్చు వస్తాయి అనొచ్చు. డబ్బుల కోసం కూడా మనం మాట్లాడుకొని, ఇంత అమౌంట్ మాట్లాడుకొని బ్యాంకులో జాయింట్ అకౌంట్ వేసుకొని వైద్యం చేస్తాం. నెలకోసారి చెక్ చేసుకోండి, జాయింట్ అకౌంట్ వేసుకొని వైద్యం చేస్తాం. ముందు డబ్బులు తీసుకునేక మందు పనిచేస్తుందో పనిచేయదో అందరూ దొంగలే, చెప్పితోళ్ళల్లో దొంగలే అనుకుంటారు. కాబట్టి ఆ మాట నాకు వద్దు. మీరు నమ్మకం ఉంటే వైద్యం తీసుకోవచ్చు, లేకుంటే బ్యాంకులో అకౌంట్ వేసుకుని కరెక్ట్గా పత్యం ఉండి వైద్యం చేసుకుంటే 100% కాదు, 1000% కాదు, 1000000% ఛాలెంజ్గా పనిచేస్తుంది. ఒక మగపిల్లోనికే కాదు, ముసలిళ్ళకి కానీ వయసులకు కానీ నడుము బలము, నడుముకు బలము, మనిషి ఆరోగ్యంగా సలువ, వేడి, ఊష్ణం, వాతం తగ్గిపోయి ఆరోగ్యంగా బలవంతులుగా తయారవుతారు. ఈత చెట్టు ఎంత బలంగా ఉంటుందో, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వంగడలు వచ్చినా, ఎన్ని గాలిలు వచ్చినా ఏ చెట్టున కింద పడతా కానీ ఈత చెట్టు కింద పడదు. ఈత చెట్టు కింద పడదు కాబట్టి ఆ వైద్యం అనేది చాలా పెద్ద వైద్యం. ఆదివాసి గిరిజన వైద్యులు చూశారు, చేసుకున్నారు, తిన్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి బాగైంది. కాబట్టి ఈరోజు
మీ ముందరికి వచ్చి ఈ వైద్యం చెప్పి మీరందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాం.